Bobby. నాకు భూలోకమున భక్తులై జన్మించిన దేవకీ వసుదేవుల మనోరథమిడెర్ప వారికి నందనుడనై శ్రీకృష్ణుడన్న పేర జన్మించి ఆ కంసను వధించి మీ చింతలను చేయలేదు. కంసరాజేంద్రుడు ఇటేగినో కదా. బావగారు, ఆయన వసుదేవ నా కుమార్తె ఏమి ఎరంగని ముక్త ఆమెను ఎట్లు కాపాడదు నీ చేతిలో పెట్టున్నాను అయ్యా. వివాహాది గృహస్థ ధర్మముల మేము బోలు బంధుకులున్న విని ఉన్నారు. మీ ఆదరణ ఎన్నటికీ మరవ చాలు. కరుణను రోచితయ్యా ఉపకారము మీరగదయ్యా నీవు ఆదరమున కండెనిచ్చి గృహదానము చేసితివయ్యా నీ కృపను మరదునటయ్యా నీ తనయ మన్నన ప్రేమను పెంచునయ్యా మమ్మిరువు రాశిచల్వులనిచ్చి అయ్యా, మీ ఉపదేశము నన్ను ఎంతో కృతార్థులాగం చేసింది. ఆత్మ సుఖంబుల ఇంచుకైన గడింపక ఆయాసము లెక్కింపక కడు ప్రేమచే పోషించి విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులను మాసి నేను ఎట్లు పోవదు. అదీను గాక నేనెంతో ముద్దుగా పెంచుతున్న నా ముద్దుల జింక గర్భవతిగా ఉన్నది కదా, దానిని ఎట్లు విడిచిపోవదు. కడు ప్రేమ
చేస్తాను కానీ ఆ వృత్తాంతము నీకు తెలియపరచదము. అదిగో మీ అన్న కంచెడు మిమ్మల్ని పదిలముగా మీ ఊరు చేరుపగలడు. అదిగో మీ అన్న కాదు నడువుడు పొగరెక్కి మెంట విర్రవీగుచున్నవాడు. తొల్లి హిరణ్య కశ్యప రావణాదులు వీని ఖండ కావరం బడంగించి ఉన్నను. విడిదేరి మరణ మరణమ సమోన్నాస్తి అని నన్ను యుద్ధయను లెక్క కొనకై ఉన్నవాడు. ఈ రథతులక పదాదులను అందలి వృక్షశ్చాయల యందు నిలిగినట్లు చేయు. వెనుక రథమున వచ్చుచున్నా దేవకీ వసుదేవులను ఆ కాన్పించులేమావి కాంతారమున దించి వారికి అనువగు ఉపచర్యలు గావింప తగిన సేవకులను నియమిప్పుడు. మా శిబిరము సైతం వారికి దరిదాములలో నిలిగినట్లు చేయుడు. నేను చోట కొత్త విశ్రమించి వచ్చదా వీరిక పొండు. మదీయ కరతలమునకు చిక్కి సముద్రమునందరి తరంగముల పోలెత్త డల్లించున్నది తల్లడించున్నది. ఆ దేవేంద్రుని కలదీర్చవలయ్యనని నేనెంతటి దృఢ ప్రయత్నము చేసినను. ఆ విష్ణువు వానికి సైదోడుగా ఉండుట చేత నా ఉద్యమమంతటితో నెరవేరదయ్యి అచరి కాలములోనే ఆ హరినే హరించునకు దండు పెడలన్నమాడంతగా అప్పుడు తప్పక ఇంద్రుడు మృతప్రాయుడే కాగలడు. ఎట్టి చేతగాని కార్యమునైన నెరవేర్చిన కదా పురుషసింహుడన బోరును. ఇక నా చేయుదములకై లోకులందరూ నన్ను దుష్టకర్ముడు అని పరిపరి విధములను నిందించుచుందురు. వదను కొనని శునకపు కూతలకు సింగము ప్రస్థానించునే. ఇక నా తండ్రి ఎప్పుడు చూచినను ఇది ధర్మము అది అధర్మము ఇది న్యాయము అది అన్యాయమని ఎప్పుడు చూచినను మురణ కూర్చుని వదలు. ధర్మమనగనేమి మంచి మాటలకు మామడే కాయను ప్రాణులే. మధ్యభేంద్ర పరంపరల పైన హరీక్షిపు పగిది లోకుల నల్ల కస్తీర తల్లడిల్లునట్టు చేసిన కదా కంసుండు కంసుండని ఈ ముల్లోకముల నిలువుని వీర్యములగును. ఏనకేన పిపాయేన ప్రసిద్ధ పురుషో భవ అని కదా నీతి శాస్త్రములు ఘోషింపుచున్నవి.
నాకు క్షేమము కాక అక్షేమము కలిగించు వాడు ఎవడైనా ఉండగలడా? మంచిది మంచిది, ఇంకొక తూరి అతను అడగలడు. అయినాడు ఎచ్చటికయ్యా నీ ప్రయాణము. నా ప్రయాణం? నా చినయులకు దేవకిని, ఆమె పతియకు వసుదేవుని పురము చేర్చి వచ్చుటకు పోవుచుంటా. ఏమి నవ్వేదం? నవ్వు వచ్చినదే నవ్వితునయ్యా. అకారణ హాస్యమా? అకారణమేనా? సకారణమే. ఎవరు కారణం? నీవు. నేను కారణం? నీవు కాకుండా నీ బుద్ధయ్యా, నీ బుద్ధి. నా బుద్ధియా? ఎట్లు? అదే నువ్వు కాకుండా నీ అవివేకము. నేను నీ మాటలు కడు విచిత్రముగా ఉన్నట్టు నా అవివేకం ఏమున్నది? అవివేకము కాదా? పగవాడా? ఎవడు వాడు? ఏమి? నా చెల్లెలు నాకు పగదాయ్యా? ఎట్లు? ఆమె కాకుండాను ఆమె అష్టమ గర్భమున జన్మించు పుత్రుడైనను నీకు పగవాడు కాగలడు. మానవుడు అనగనేమి, నాకు శాస్త్రముడు అనగనేమి? పురంధరాజులు తమ ఆంధ్ర మంగళ సూత్రము నలచేతనుంచుకొని అనవరతము నన్నే స్మరించుచుందురు. నిర్భీతిగా చెలవేగి ఈ భువన సముదయముల అదమదమునట్టు ఈ మక్త గజేంద్రమునకు ఒక్క పగవారిని కల్పించింది బిడ్డ. నీ బుద్ధి నీ స్వాధీనమున లేదు. నా బుద్ధి నా స్వాధీనమందు లేదా? లేక నీ అదృష్టము నీ స్వాధీనమందు లేదా? నిన్ను చంపువాడు మానవుడు అనుకుంటావా? అట్లయినా ఈ దేవతలందరూ కలిసి ఆ నారాయణతో మొరపెట్టుకొనగా ఆ నారాయణుడు కోరిన వారిని వధించుటకై నీ చెల్లెలు గర్భమున జన్మించనున్నవాడట. వాడు చెప్పినంత మాత్రముననే ఇంటి కర్ర కంటకులైన మాటలు నీవెట్లు వింటివి? నీకెట్లు బుద్ధి చాలదయ్యి? నిన్నింత ఉపేక్షాభావము కదుచినందులో కానీ ఇంత నిర్లక్ష్యముగా సంచరించుట
వాడము. ఇక పోయి రమ్ము. ఆ జలమృగమైన ఆ కేశవునకు మదీయ పరాక్రమము బావుగా నిరింగిపు. ఇన్ని దినములు సముచిత విఖ్యాతమై లోక శాసనమును కొనవ్రేలనేందుకొడు నాకు సకల రాజరాజ విద్యోదిత కిరీటం ఆధారవిందుడై ఉన్న నాకు నేటికి శత్రు అని అందును ఎందో ఎచ్చటనో కాక నా కూర్మి సహోదరి ఎందే నాకు శాత్రముడు నేర్చుతున్నాడన్న ఇది ఏమి విపరీతమన వలగిను? ఏమి విపరీతమన ఆ గీర్వాణులు వాని సన్నిధామన మొరడినంతనే ఆ నారాయణుడు నన్నే సంహరించుటకు సమగట్టెను కదా. ఈ శాత్రమబాధ తొలగించుకున్న కదా మరికింత ఊరటగలుగును. లేక ఈ నారదుడేమైనను నాకు భయ విభ్రాంతిని కల్పించుటకు ఇట్టి కల్పనా కథనేమైనా పండియుడునా? ఇట్టి అపోహ వార్త కల్పించుటకు అతనికి ఏమి ఎక్కరా? ఇది యథార్థమునకు సందేహములేదు. ఇది యథార్థమునకు సందేహములేదు. నారదుడు చెప్పిన వాక్యములు తథ్యములైనను శత్రువుని తులముట్టించుటకు వేరొక ఉపాయం మీద భీపదా? వేరొక ఉపాయం మీద భీపదా? తన్ను బాధించు పగబాటు జరించుతున్న వారిని సంహరింపక ఉపేక్షింపవలగిన ఇప్పుడే నా శత్రు సర్పమున కాదారభూతముకు ఆ దేవకి వాల్మీకమునట్లే ధ్వంసము కావించి నా మనస్సింత బాపకందుగా. అయ్యో, నేనెంతయో గారాబముగా పెంచిన నా ముత్తు సహోదరి ఆ వెతకై నా జనని జనకులు ఒక్క క్షణమైన నిల్వ చేయాలి కదా. చెల్లెలవుగాక తల్లి అవుగాక తన్ను సంహరించి పగవాడు జనించుతున్న వారిని సంహరింపగా ఉపేక్షింపవలగిన ఇతరుల ఇంటికి పంపుటకు మారుగా ఆ యమునింటికి అతిథి.